Hi. Some network issues, sorry. ఒకవేళ మళ్ళీ డిస్కనెక్ట్ అయితే రేపు ఎర్లీగా కనెక్ట్ అవుతాను. సో న్యూస్లు చూడాలి, బాధపడాలా, ఏం చేయాలా ఏం అర్థం కావట్లేదు. ఐ హోప్ కరోనా వైరస్ COVID-19 ఈజ్ సంథింగ్ లైక్ వీ కెన్ ఫైట్ ఇట్ అవుట్. లెట్స్ ఫైట్ ఇట్ అవుట్. బై ది వే, మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండండి. మన గొంతు నోరు ఎక్కువ మాయిస్ట్ ఉంచుకోవాలంట. చేతులు వాష్ చేసుకోవడం ఎవ్రీ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు పొరపాటున మార్కెట్కి వెళ్ళి ఇంట్లో ఒకళ్ళు వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చినా ఏం వెచ్చాలు తీసుకొచ్చినా దయచేసి రాగానే ఫస్ట్ స్నానం చేసేయండి. తల నుంచి బాటమ్ పాదాల దాకా స్నానం చేయాలి. తర్వాత తెచ్చుకున్న వస్తువులు కూడా, ఇప్పుడు పాల ప్యాకెట్లు అయితే పాల ప్యాకెట్లు వార్మ్ వాటర్లో కడిగేయండి. వెజిటబుల్స్ ఫ్రూట్స్ అట్లాంటివి అయితే ఉప్పు నీళ్ళు వార్మ్ వాటర్లో వేసి కడిగేసి ఆరబెట్టి కొంచెం ఎండకి, దెన్ అప్పుడే వాడండి. ముజీబుర్ రెహమాన్, హలో మ్యామ్, హవ్ ఆర్ యూ? హాయ్ మిస్టర్ రెహమాన్, ఐఎమ్ డూయింగ్ ప్రిటీ గుడ్ సో ఫార్. హవ్ ఆర్ యూ? స్టే సేఫ్, స్టే ఇండోర్స్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? మొల్లేటి ప్రతాప్, హాయ్, గుడ్ టు సీ యూ ప్రతాప్. సో నేను ఏమంటున్నానంటే, ఒకళ్ళు చేశారా అని నేను ఎవరిని ఆఫెండ్ చేయడానికి చెప్పట్లేదు, బట్ ఇన్ మై ఓన్ అపార్ట్మెంట్స్ మాకు ఇందాక చెప్పాను కదా, ఒకటే ఒక వాచ్మ్యాన్ వైఫ్ మెయిడ్ మా ఇంటికి వచ్చి వర్క్ చేస్తారు ఆవిడ. జస్ట్ దట్ నేను మానేయమంటే ఆవిడ ఫీల్ అవుతుందని, మేము 4 రోజుల నుంచి ఆవిడ వచ్చి పని చేసుకెళ్తుంటే మ్యాక్సిమమ్ ఐ మేకింగ్ ష్యూర్ దట్ షీఈస్ డూయింగ్ ఫైన్. కాకపోతే ఇవాళ పొద్దున్నే లేచి నేను ఫస్ట్ థింగ్ ఆవిడని ఆపేయమన్నాను. ఏంటంటే, హాయ్ రంజీత్ మల్లా, థ్యాంక్ యూ సో మచ్ మై యూ టు టేక్ కేర్ వితౌట్ మేకప్. ఎస్, కష్టంగా ఉందా? పాకిస్తాన్లో ఒకడు, యా అభి చెప్పావు, బట్ ఏం చెప్తా నేను. యా ఐఎమ్ హోమ్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు బీ సేఫ్ అండ్ ట్రయింగ్ టు బీ ఆన్లైన్ టు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఆల్ సేఫ్ యాజ్ వెల్. మీరు అందరు కూడాను. నేనేం చెప్తున్నానంటే, ఇవాళ నాకు ఒక మెసేజ్ వచ్చింది పొద్దున్నే మా కమిటీ నుంచి, ఫిలిం నగర్లో వెరీ ఇంపార్టెంట్ వెరీ వెల్ నోన్ కమ్యూనిటీ షట్ డౌన్ చేశారు గవర్నమెంట్, ఎందుకంటే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది ఈ కమ్యూనిటీ, గేట్ అంతా షట్ ఆఫ్ చేసి పెద్ద హోర్డింగ్ పెట్టారు మెయిడ్స్ వల్ల అని. ఆ కమ్యూనిటీ మొత్తం కూడా, ఫిలిం నగర్ బస్తీ కూడా లాక్డౌన్ చేశారు. మై ఓన్లీ రిక్వెస్ట్, నా రిక్వెస్ట్ ఏంటంటే, మా మెయిడ్ని ఆపేయమన్నాను. బయట నుంచి రాదు, వాచ్మెన్ వైఫే, బట్ స్టిల్ ఆపేయమన్నాను. ఎందుకంటే ఏమవుతుందంటే ప్రాబ్లం ఇక్కడ, మరి కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, ఏంటంటే పాప మెయిడ్స్ కూడానండి ఎక్కడెక్కడి నుంచో రావాలి. వాళ్ళు ఒక్కింట్లో కాదు 10 మందిలలో పని చేసుకుని రావాలి. ఒక్కింట్లో కూడా పనమై రాకపోతే నడవట్లేదు. ఎందుకో, ఇట్స్ నాట్, పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద యునో సిట్యుయేషన్, ఇంత వర్స్ సిట్యుయేషన్ అర్థం చేసుకోవట్లేదు. నేను చేసుకోలేదు. 2 రోజుల అమ్మాయి వచ్చాక మానిపించాను, నేను చెప్పాను వద్దండి మీరు రాబోకండి, ఎందుకంటే మీరు ఇంట్లో సేఫ్గా ఉండండి పెద్దవాళ్ళు మీరు అని చెప్పి టుడే ఖచ్చితంగా చెప్పాము. మా ఇంట్లో మా మెయిడ్కి, లివిన్ మెయిడ్ ఉంది కుక్కు, ఆవిడకి చెప్పాను, నా అసిస్టెంట్కి, మా అన్న కొడుకు ఏం చెప్పాను, మనం 4 ఉన్నాము, 3 బాత్రూమ్స్ ఉన్నాయి, 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, నా పనులు నేను చేసుకుంటాను, ఆయిల్ క్లీనప్, నేను స్నానం చేస్తే బాత్రూమ్ నేను కడిగేసుకుంటాను, నా బట్టలు నేను ఉతికేసుకుంటాను, నా రూమ్ నేను క్లీనప్ చేసుకుంటాను. మీరు వాడే రూమ్లు మీరు క్లీన్గా చేసుకోండి, మీ బాత్రూమ్స్ మీరు క్లీన్ చేసుకోండి, మేక్ ష్యూర్ దట్ ద హౌస్ ఈజ్ క్లీన్. మీరు బయటకి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళి ఏదన్నా పాలో నా తలకాయో ఏదన్నా తీసుకొచ్చి నేను చెప్పినా, మీరు ఇంట్లోకి వచ్చి స్ట్రెయిట్ బాత్రూమ్, గో టేక్ షవర్, నన్ను తిట్టుకున్నా పర్లేదు, నేను ఒక దుర్మార్గురాలని, మీరు సొంత ఫ్యామిలీని ఇలా చేస్తుంది అని అన్నా సరే పర్వాలేదు. మన ఇంట్లో మనం ఖచ్చితంగా మనం సాలిడ్గా ఇది చేయకూడదు, ఇది చేయాలని అనుకుంటే తప్ప మనం ప్రపంచాన్ని ఉద్ధరించక్కర్లేదు. ఎందుకంటే గవర్నమెంట్, ద హోల్ డాక్టర్స్, మెడికల్ పోలీసులు అందరూ చేస్తున్నారు. యూనో ఇట్ ఈస్ అవర్ మినిమం రెస్పాన్సిబిలిటీ టు బీ హోమ్. అవసరమైన
కొద్ది కొద్దిగా దొరికితే కొద్దిగా తీసుకొచ్చి మనం వీ కెన్ స్టిల్ సర్వైవ్ అనిపించింది నాకు. బట్ చెప్పేశానండి, ఇలా చెప్పేశాను, అమ్మాయిని ఆపిస్తాను. నేనేం చెప్తున్నానంటే, ఫిలం నగర్లో నాకు వచ్చిన వార్త ఇది, లాక్డౌన్ చేసేసారు బికాజ్ ఆ బిల్డింగ్లో చాలామంది పాజిటివ్ వచ్చిందో లేదంటే కరోనా వైరస్ అన్నారు బికాజ్ ఆఫ్ ద మెయిడ్స్ అని. ఏమండి, వాళ్ళు మనుషులే, మనం ఖచ్చితంగా రావాల్సిందే అంటే చాయిస్ లేదు, వస్తారు. ఇప్పుడు పాపం వాళ్ళు 4 ఇళ్లలో వెళ్ళి పనిచేస్తారు, ఆ 4 ఇళ్లలో 40 మంది ఉంటారు, ఆ 40 మంది 100 మంది ఇళ్ళకెచ్చి వెళ్ళొచ్చి ఉంటారు. దిస్ ఈజ్ ఎ చైన్ అని చెప్తున్నారు. ఈ చైన్ మనం బ్రేక్ చేయాలా, చైన్ మనం ఫోర్స్ చేయాలా? గుడ్ ఈవినింగ్ ఉదయ్ మేడం, ఇప్పటి వరకు ఓకే, ఆల్రెడీ చదివాను అది ఇందాక, దానికి ఆన్సర్ కూడా చెప్పాను. ఐఎమ్ బెగ్గింగ్ యూ, నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే నేను డెసిషన్ తీసుకున్నాను, ఓకే, మీరు కూడా తీసుకోండి. బయట నుంచి పనివాళ్ళని రానివ్వకండి, డ్రైవర్స్ని రానివ్వకండి, ఎవరో మా అగైన్ నేను ఇలా మాట్లాడి ఎవరిని ఒఫెండ్ చేయట్లేదు, బట్ ప్రాక్టికల్లీ మొహమాటం లేకుండా చెప్తున్నాను. ఏంటంటే, నాకు తోచట్లేదని పక్కింటికి వెళ్ళానను, నాకు తోచట్లేదని డ్రైవర్ని రమ్మన్నాను, నాకు తోచట్లేదు అని చెప్పి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళానను, చెయ్యబాకండి. జస్ట్ స్టాప్ ఇట్. ఐఎమ్ రియల్లీ అప్సెట్ బికాజ్ సంబడీ ఐ నో హ్యాస్ డన్ దట్, చేశారు అలాగా, వెళ్ళకండి. ఇప్పుడు ఎవరు కావాలని తీసుకొచ్చి ఏమన్నా ఇంకోటి ఇంకోటి కాదు, మనం దూరంగా ఉండాలి. వచ్చిందంటే దే ఆర్ గోయింగ్ ఫైట్ ఇట్. వై ఆర్ వీ ఈవెన్ ఎంటర్టైనింగ్? వై ఆర్ వీ ఈవెన్ యునో ఫోర్సింగ్ దెమ్ టు కమ్ అండి, మెయిడ్స్ని డ్రైవర్స్ని? పాపం వాళ్ళు చచ్చినట్టు నువ్వు రాకపోతే జీతం ఇవ్వను, నువ్వు రాకపోతే పనులు ఏదోనో అని చెప్తే పాపం వాళ్ళకి రెక్కాడితే డొక్కాడని పరిస్థితి ఉంటుంది. ఏమంటారు, మనం ఇస్తేనే వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళని అలా బెదిరించుకుని తింటే మనం, వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎన్నేళ్లలో పనిచేసి వస్తారు, ఎన్నిళ్లలో పనిచేసి వస్తారు, మనం ఎందుకు ఫోర్స్ చేయటం? దయచేసి నా మాట వినండి, మన పనులు మనం చేసుకుందాం, ఏమీ నష్టం లేదు, ఏమీ నష్టం లేదు. లెట్స్ డూ అవర్ వర్క్, మన పని మన వంట మనం చేసుకుందాం, మన పని మనం చేసుకుందాం, ఇంట్లో ఉందాం. 3 పూటలు తినేది 2 పూటలు తినండి. ఓకే, వాట్ ఆర్ యూ టెల్లింగ్ ఈజ్ రైట్ అక్క. ఫ్రమ్ 22nd లాస్ట్ సండే మేము ఎవరం కిందకి దిగలేదు. ఫ్రమ్ ద డే మెయిడ్ని వద్దని చెప్పాం, విచ్ ఈస్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో వద్దండి, వద్దు, ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు, దే ఆర్ ద క్యారియర్స్. మెజారిటీ ఆఫ్ ద మెయిడ్స్ వల్ల వచ్చిందని ఇద్దరు ముగ్గురు ఆ గేటెడ్ కమ్యూనిటీలో నాకు చెప్పారు. మెయిడ్స్ వల్ల వచ్చిందంటే, మీరు మెయిడ్స్ ఒక్కింట్లో చేసే మెయిడ్, ఇప్పుడు మాకు లివిన్ ఉంది, అమ్మాయి అమ్మాయిని కిందకే వెళ్ళనివ్వను, అమ్మాయి నాకు వంట చేస్తుంది, మేము ఇద్దరం కలిసి కిచెన్లో, నేను వద్దమ్మా రావద్దన్న, నేను వెళ్ళి వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను, నేను ఒక పూట నేను చేస్తాను, ఒక పూట చేయి అని చెప్తున్నాను. ఇంట్లో 4 ఉన్నప్పుడు మగవాళ్ళు అయినా సరే అంట్లు తోమితే నష్టం లేదు, ఆడవాళ్ళు 24 గంటలు వాళ్లే చేయక్కర్లేదు, షేర్ చేసుకోండి బర్డెన్, మీ ఓన్ ఫ్యామిలీ కదా. వాట్ అబౌట్ చిల్డ్రన్ మేడం, దే వాంట్ టు ప్లే, ఇట్ ఈస్ ఓకే ఫీలింగ్ బోర్ అట్ హోమ్? రావు అజయ్ గారు, పిల్లలు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, పిల్లలు ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళు 60 దాటిన వాళ్ళు, పిల్లలు ఫస్ట్ ప్రయారిటీ మనం. మీరు ఎంటర్టైన్ చేయండి, ఇంట్లో కూర్చొని అష్టాచెమ్మా ఆడండి, క్యారమ్ బోర్డ్ ఆడండి, చెస్ ఆడండి. నేనైతే నిన్న మా అబ్బాయితో రాత్రి, వాడు యుఎస్లో ఉన్నాడు, వాడి పోర్ పెట్టి ఫ్రస్ట్రేట్ అవుతున్నాడని, నేమ్ ప్లేస్ అనిమల్ థింగ్ అని ఒక గేమ్ నేను మా అబ్బాయితో, మా అబ్బాయి మా నెవ్యూ నేను వీడియో కాల్ పెట్టుకుని వాడిని ఫోర్స్ చేసి వాడితో ఛాలెంజ్ చేసి నువ్వే ఓడిపోతావని చెప్పి మా అబ్బాయి నేను ఎంటర్టైన్ చేశాను. వాడు యుఎస్లో ఉన్నాడు, వర్జీనియాలో మా ఆయనతో. మరి వాడు 12 ఏళ్ళు పిల్లాడు, బోర్ అయిపోతున్నాడు, బట్ స్టిల్ ఇప్పుడు కాకపోతే ఎప్పుడండి మనం చెప్పి పిల్లలతో వాళ్ళని వాళ్ళతో కూర్చుని మనం చేసేది? మనకున్న మన కెరియర్స్, మన గోల్స్, మన అచీవ్మెంట్స్ గురించి మెజారిటీ ఆఫ్ ద టైం మనం వాళ్ళతో స్పెండ్ చేయట్లేదు. ఓ డాన్స్ క్లాస్ ఉందా, తోసేయండి, మ్యాథ్ క్లాస్ ఉందా, తోసేయండి, వీణా ఉందా, యూఆర్ లైక్ మేకింగ్ దెమ్ సో ఫ్రస్ట్రేటెడ్. ఐ అండర్స్టాండ్ యాక్టివిటీ ఉండాలి, బట్ ఇట్లాంటి టైంలో మనం పిల్లల్ని ఎంటర్టైన్ చేయకపోతే ఎలా అండి? నేను నా చిన్నప్పుడు ఆడేది మా అబ్బాయి కానీ నేర్పించేదాన్ని. మొన్న లాస్ట్ టైం నేను ఇక్కడ ఉన్నప్పుడు అష్టచమ్మ తీసుకెళ్ళాను, గుంటల్లో ఇలా గింజలేసే ఆట ఇవన్నీ కొనుక్కెళ్ళాను. ఎందుకు కొనుక్కెళ్ళానంటే, ఐ వాంటెడ్ మై సన్ టు లర్న్ వాట్ ఐ లర్న్డ్ వైల్ గ్రోయింగ్ అప్. నేను పెరుగుతున్నప్పుడు పల్లెటూళ్ళలో మా అమ్మమ్మ నాన్నమ్మ ఇళ్ళకెళ్ళినప్పుడు మేము ఏం ఆడాము? సో
మెజారిటీ ఆఫ్ ద ఇండోర్ గేమ్స్ నేను వాడికి తీసుకెళ్ళాను. ఈరోజు అమెరికాలో వాడు ఉండి ఇండియాలో నేను స్టక్ అయిపోతే వాడితో మా ఆయన పాపం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి ఎంత వాడిని ఎంటర్టైన్ చేస్తున్నా, నేను ఇక్కడ కూర్చుని ఆలోచించాను వాట్ ద బెస్ట్ ఐ కెన్ డూ అని. నేమ్ ప్లేస్ అనిమల్ థింగ్, నలుగురు పిల్లలు ఉన్నారు అనుకోండి, ఇంటర్నెట్ గ్యాడ్జెట్స్ ఇన్ని పిల్లలంతా వాడుతున్నారు, మీ కమ్యూనిటీలో పిల్లలందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేయండి, లెట్ దెమ్ ప్లే వరల్డ్ బిల్డింగ్ నేమ్ ప్లేస్ అనిమల్ థింగ్, ఎనీథింగ్, క్రియేట్ సంథింగ్, ఎంటర్టైన్ దెమ్. బయటికి ఎలా తీసుకెళ్తామండి? దట్ ఈస్ స్కేరీ. నిన్న ఎవరో మా కమ్యూనిటీలో కిందకి వెళ్తే పిల్లలతో సైకిల్ తొక్కేస్తున్నారు, ఏం చెప్తామండి? కళ్యాణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు మా అబ్బాయి కాల్ చేసే టైం అయింది, బేర్ విత్ మీ. కెన్ ఐ కాల్ ఆఫ్టర్ 5 మినిట్స్? ఏదో లైవ్ చేస్తున్నాను నేను. వాళ్ళ తలకాయ ఓ మై గాడ్, ఇందాక లైవ్లో అని తగ్గానంట. మా ఆయన అమెరికాలో ఉన్నారు, వర్క్ చేస్తున్నారు అక్కడ, వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరూ పంపిస్తున్నారట, మీ ఆవిడకేమో అన్న అయిపోయిందేమోనని. దేవుడా, లైవ్ కూడా వచ్చే అవకాశం లేదా? హీజ్ ఊఫ్. ఆల్ రైట్, ఐ హ్యావ్ నథింగ్, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఇందాక వాటర్ తాగినప్పుడు పొలమారింది, దెర్ ఈజ్ నథింగ్. దయచేసి, I'm trying to be there, you know, educate people or trying to, you know, support as a part of the community. But dayachesi, don't spread this thing as something else, for God's sake. Dayachesi, whoever it is sending my husband all the messages, videos. Meeku oka namaskaram, okay? I have nothing. I'm perfectly all right. I had a cup of tea and water. That's when I have choked. Please don't do this to me. I'm already depressed. You know, don't do this. Already vaallu akkada kashtanga unnaru. Nenu edo video chesthe I am an actor. I'm trying to be there. I'm trying to help. Len penny anni cheppakandi because he just called me. Hold on a second. సార్ కాల్ చేశారు, నువ్వు లైవ్లో తగ్గావంట మా ఆఫీస్ వాళ్ళందరూ ఫోన్ చేసి మీ ఆవిడకి ఏదో అయిపోయింది అంటున్నారు. నేను పొలమారింది కర్మరా బాబు, ఐనో. ప్లీజ్ ఏదో అక్కడ ఉన్నారు ఆయన వాళ్ళు, అక్కడ నేను ఇక్కడ ఉన్నాను, ఇంట్లో ఉన్నాను కాబట్టి మీ అందరికి ఏదో హెల్ప్ చేయడానికి లైవ్కి వస్తున్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి మెసేజెస్లు, యునో, హూఎవర్ ఇట్ ఈస్, ఆల్ ద ఐటీ కంపెనీస్ హూఎవర్ ఈస్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, డోంట్ డూ దిస్ టు మీ. యు ఆర్ బ్రేకింగ్ మై హార్ట్, డామేజ్. Don't do this to me. Ramachandra, Vamsi. Madam, 25 days enduku pettaru ante koncham control avutundi ani, and science lo okkate work ni 21 days continuous ga chesthe next day manaki teliyakundane manam chestamu. సో ఇది ఒక రోజు చేస్తే ఫాలో అయ్యి రెగ్యులర్గా చేస్తామని. బట్ ఎనీవేస్, లెట్ మీ కట్ షార్ట్ దిస్ వీడియో కాల్, ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఐ హ్యావ్ టు టాక్ టు మై సన్ హూ ఇస్ ఇన్ యుఎస్. మై హస్బెండ్ ఈజ్ రియలీ కోపంగా ఉన్నారు ఇప్పుడు. ఆయన ఆఫీస్ వాళ్ళు ఇండియాలో, అక్రాస్ వరల్డ్ ఎవరున్నారో దయచేసి ఈ వీడియో చూసి ఆయనకి పంపించకండి దయచేసి. ఇందాక వాటర్ తాగుతూ చోక్ అయ్యాను, చోక్ అయిపోతే ఇంతేనా? ఏం అన్యాయం కదా, what nonsense. Anyways, if that is the case, inka nen live ki raanu. I will be like self quarantine, intlo untanu. Nenu kuda curfew pettukoni evartho maatladanu. Daiches, don't do that, okay? It's a kind request and sincere request. All right, so ఇందాక మెయిడ్స్ గురించి చెప్పాను, ఆ పిల్లల గురించి చెప్పాను. ఏమంటే వర్చువల్గా గ్యాడ్జెట్స్ను, ఇంకా మనకి ఇంటర్నెట్ ఉంది,
ఇవంతా సోషల్ మీడియా ఉంది, ఎడ్యుకేట్ దెమ్, టీచ్ చేయండి, ఇవన్నీ కనెక్ట్ చేసి వాళ్ళకి పద్యాలు నేర్పించండి, లేదంటే కథలు రాయడం. ఒక్కొక్క కిటికీ ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, ఆస్క్ దెమ్ టు రైట్ సంథింగ్, వాళ్ళతో కూర్చుని ఆడండి, వాళ్ళకి ఇండిపెండెంట్గా ఉండడం నేర్పించండి, కిచెన్లో చిన్న చిన్నవి నేర్పించండి, క్లీనింగ్ నేర్పించండి, వాళ్ళ బట్టలు వాళ్ళు ఎలాగ పిండుకోవాలో నేర్పించండి, ఎలాగ డ్రై చేయాలో నేర్పించండి. ఓకే, చాలా పాత ఆటలన్నీ ఉన్నాయి ఇంట్లో, డబ్బాలు గీసి తొక్కుడు బిల్ల ఆడిపించి నేర్పించండి, డజంట్ మ్యాటర్, బట్ డోంట్ లెట్ దెమ్ గో అవుట్ ప్లీజ్. డోంట్ సెండ్. పొద్దున 7 నా డే స్టార్ట్ అయితే ద ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఐఎమ్ కాలింగ్ మై ఫ్యామిలీ. మా అమ్మ వాళ్ళకి కాల్ చేస్తున్నాను, మా అక్క వాళ్ళకి కాల్ చేస్తున్నాను, మా అన్నయ్య అన్నదమ్ములు, మా అత్తగారు, మామగారు, ఫ్రెండ్స్, స్టాఫ్, వీళ్ళందరికీ కూడా కాల్స్ చేసి అన్నీ అయ్యేసరికి 11 అయిపోతుంది. ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ దెమ్ యునో సేఫ్. ఇట్స్ ఎ వర్చువల్ థింగ్, ఇట్స్ మై మినిమమ్ రెస్పాన్సిబిలిటీ అంటల్ ఐ యామ్ హియర్. నో అమిత్జీ, ఐ క్యాన్ స్పీక్ పంజాబీ, ఫర్ గాడ్ సేక్, నో ఐ క్యాన్. సో నేనేం చెప్తున్నానంటే, మెయిడ్స్ని ఫోర్స్ చేయకండి, డ్రైవర్స్ని ఫోర్స్ చేయకండి. మా డ్రైవర్ కూడా ఊరు వెళ్ళాడు, వాళ్ళ నాన్నమ్మగారు ఎవరో పోయారని ఊరు వెళ్తే నేను చెప్పాను రావద్దని. నా మీద అమితమైన ప్రేమ, నా స్టాఫ్ అందరికీ, దే జస్ట్ లవ్ మీ, బట్ షో మీ యువర్ లవ్ బై స్టేయింగ్ హోమ్ అండ్ సేఫ్. ఇదే చెప్తున్నాను రావద్దని. ఉన్నవాళ్ళు ఉంటున్నారు, కొత్త వాళ్ళని రానివద్దంటున్నారు, గవర్నమెంట్ రోజుకి ఒకటి రిలీజ్ చేస్తా ఉంది. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ నెంబర్. నాకు మై గవ్ కరోనా హెల్ప్ డెస్క్ అని ఈ నంబర్ సేవ్ చేసుకోండి, నాకు మా ఫ్రెండ్స్ పంపించారు. ఈ నంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి మెసేజ్ చేయండి, వాళ్ళు ఆన్సర్ చేస్తారు. మేడం, నేను హోమ్లో ఉండలేను, నేను డాక్టర్, మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి ఎమర్జెన్సీ అయితే మీరు ఉండండి, ఫోన్ కాల్ అవే ఉండండి, సేవ్ చేయండి. వాళ్ళకి హెల్ప్ కావాలంటే ఫోన్స్లో చేయండి, కాల్ చేసి మీరు ఎలాగా జాగ్రత్తగా ఉండాలో మీరు చెప్పండి మీకు తెలిసిన వాళ్ళందరికీ. ఓకే, ఈ నంబర్ నోట్ చేసుకోండి, MYGOVCORONA హెల్ప్ డెస్క్ 901-315-1515 901-315-1515. ఇది సేవ్ చేసుకుని వాట్సాప్లో హాయ్ అని కొట్టండి. సో మీకు ఒక ఇది సేవ్ చేసి ఉంటుంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇట్స్ అ గవర్నమెంట్ యాప్ అండి, గవర్నమెంట్ ఇది, సో యూ కెన్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. So, I'm having a herbal tea. ఇప్పుడు మనకు వచ్చే కామన్ కోల్స్, కామన్ ఇవి కూడా కంగారుగానే ఉంటుంది. నేను అని తగ్గితే ప్రపంచం అంతా లైవ్లో మీ అందరికీ స్ప్రెడ్ చేసేసి ఆవిడ తగ్గేసింది అని చెప్పకండి. అట్లీస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు బీ ఆన్ లైవ్, యునో, టు బీ ఏ పార్ట్ ఆఫ్ యువర్ డే అండ్ ట్రయింగ్ టు షేర్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసుకుంటున్నాను, మీకు తెలిసింది మీరు షేర్ చేసుకోండి. అట్లీస్ట్ ఒకరికొకరు ఎమోషనల్ సపోర్ట్ చేసుకోవాలనే కదా. ఎవరు వచ్చినా రాకపోయినా నేను లైవ్ వస్తున్నాను, మాట్లాడుతున్నాను, ఎంత కష్టంగా ఉన్నా మీకోసం నవ్వుతున్నాను, టైం స్పెండ్ చేస్తున్నాను. వై డోంట్ యూ లుక్ ఎట్ ద బ్రైటర్ సైడ్. మూర్తి గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ ప్రొవైడింగ్ ద ఇన్ఫర్మేషన్, వెరీ మచ్ యూస్ఫుల్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఇట్స్ అ వెరీ నైస్ థింగ్ టు రెస్పాండ్. చాలామంది, ఇంకోటి కూడా చెప్తున్నాను, మెడిసిన్స్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వై హౌ దే ఆర్ గెట్టింగ్ నాకు తెలీదు. ఈ ట్యాబ్లెట్స్ వేసేసుకోండి, అర్జెంటుగా తెచ్చేసుకోండి, లేదంటే ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే ప్రివెంట్ చేయొచ్చు, ఇలాంటిది ఏదైనా ఉంటే మనకి గవర్నమెంట్ రిలీజ్ చేస్తేనే, వాళ్ళు వచ్చి మనకి ఇన్ఫార్మ్ చేస్తే తప్ప,
వేసుకోకండి, చాలామందికి చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, బీపీలు, షుగర్లు, మిగతా ఎయిల్మెంట్స్ ఉంటాయి. ఏ టాబ్లెట్స్ వేసుకుంటే ఎలా ఎఫెక్ట్ అవుతుందో తెలీదు, రియాక్ట్ ఎలా అవుతుందో తెలీదు, దయచేసి వేసుకోకండి. మనకి నిత్యం మనం వేసుకోవాల్సింది బీపీ ఉన్నవాళ్ళు బీపీ ట్యాబ్లెట్, షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ ట్యాబ్లెట్, ఎనిమియా ఉంటే ఎనిమియా ట్యాబ్లెట్స్, మిగతా ఏమైనా ఉంటే అవి రెగ్యులర్గా మీరు 2-3 నెలలకు సరిపడా ఫార్మసీ ఏమంటారు మెడికల్ షాప్ నుంచి తెచ్చిపెట్టుకోండి. మీరు రోజు వేసుకునేవి మీరు వేసుకోండి. వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి, ఇళ్ల పట్టును ఉండండి. రోజు డోర్ నాబ్స్ ఏవైతే మనం డోర్స్ వాడుతూ ఉంటామో గంటకొకసారైనా డెటాల్ వాటర్, ఏ శానిటైజర్స్ లేకపోతే డెటాల్ వాటర్తో తుడవండి, తుడిపించండి. దయచేసి పిల్లలు నెయిల్స్ అవి కట్ చేయండి, మనం కూడా కట్ చేసుకోవాలి, నెయిల్స్ కట్ చేసుకోవాలి. బట్టలు కూడా బయట నుంచి రాగానే డెటాల్ వాటర్లో వేసి ఎవరి బట్టలు వాళ్ళు ఉతికేసుకుని ఆరేసుకోండి. మొహమాటం లేదు, దీనివల్ల పరువు పోదు, ఏ ఇష్యూస్ రావు. సతీష్ గౌడ్, నాకేం కోల్డ్ ఇంకా చేయలేదు, కోల్డ్ చేయకపోయినా నేను ఎక్కువ హర్బల్ టీస్ అయితే తాగుతుంటాను. మంతేనా, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ కరోనా వైరస్ కోవిడ్-19 దారుణాలలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళందరికీ మన ప్రేయర్స్లో, వాళ్ళందరినీ మన ప్రేయర్స్లో పెట్టుకుని కరోనా వైరస్ అఫెక్ట్ అయిన వాళ్ళందరూ వాళ్ళ ఏమంటారు స్ట్రాంగ్ విల్తో ఫైట్ చేసి వాళ్ళందరూ కూడా కోలుకోవాలని కోరుకుంటూ, ఆ కరోనా కోవిడ్-19 జోలికి మనం వెళ్లకుండా మన గవర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు అర్జ్ చేస్తున్నారు స్టే సేఫ్ అని. మన సీఎం, ఆంధ్ర, తెలంగాణ గవర్నమెంట్, ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ అస్. ఈరోజు మిలిటరీని దించాల్సింది వచ్చింది అంటే ఎందుకు వచ్చింది, రేపు ఇంకేం జరుగుతుందో, ఎలాంటి దారుణాలు జరుగుతాయో అని ఆలోచించి మన సీఎం మనని ప్రొటెక్ట్ చేయడానికి చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, దీన్ని కామెడీలు చేయకండి. ఇట్ ఈస్ ఫన్నీ సమ్టైమ్స్ బట్ నాట్ ఎవ్రీ టైమ్. కరోనా వైరస్ మీద జోక్లు, దాని గురించి ఏడ్చుకుంటూ పిచ్చి పిచ్చి టిక్టాక్లు చేయడాలు ఇవన్నీ చేయకండి. మీకు మనసు ఉంటే, నిజంగా ఏదైనా చేయాలని ఉంటే పాజిటివ్గా ఏదైనా చేయండి, సరదాగా ఏదైనా చేయండి, పాడండి. పాటలు ఇష్టం ఉన్నవాళ్ళు టిక్టాక్లోకి వెళ్ళి పాడండి, లైవ్లోకి వెళ్ళి పాడండి, ఎంటర్టైన్ చేయండి. ఎవరికైనా నేర్పించండి, వర్చువల్ క్లాసెస్ తీసుకోండి. బుక్ రీడింగ్ ఇష్టమైన పిల్లలతో అది చేయించండి. ఇవన్నీ చాలా ఉన్నాయి యాక్టివిటీస్, అన్నీ చేయించాలి. అంతేగాని 24 గంటలు దాని మీద జోకులు చేసుకుని, మాట్లాడే వాళ్ళ మీద కామెడీలు చేసుకుని, దట్ ఈస్ రియల్లీ నాట్ హెల్పింగ్. ఓకే, యూ రిజెంబుల్ మీ one of the South Indian actress, not remembering her name right now. Probably it's me, Anitha Chowdary, Amit ji. I am from South. Jyoti Reddy garu, US lo 80,000 80,000 ayindi, chala bhayanga undi Jyoti garu. I know, please stay safe, all of you. I think just stay safe ante, avasaram lekunda bayitiki vellakandi. ఎంత జాగ్రత్త పడ్డా, ఈ వైరస్ ఒక మహమ్మారి. ఈ వైరస్ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ ఇట్ ఈస్, ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్. ఇట్ ఈస్ రియలీ రియలీ బ్రేకింగ్ సో మచ్, బ్రేకింగ్ డౌన్ అవర్ సెల్ఫ్. ఇది కూడా బ్రేక్ చేస్తుంది. దయచేసి స్ట్రాంగ్ ఉండండి. ఇవాళ నుంచి నేను పాజిటివ్గానే ఉంటాను, పాజిటివే మాట్లాడతాను, పాజిటివ్ వైబ్సే చేస్తాను. ఎస్, జరిగేది జరుగుతోంది, బట్ మనం ఫైట్ చేయాలి, ధైర్యంగా ఉండాలి, కరోనా వైరస్ని తరిమి కొట్టాలి. దట్ ఈస్ ఇట్, ఇంకేం చేయడానికి లేదు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ జ్యోతి గారు, స్టే సేఫ్. కెన్ యూ టీచ్ మీ యువర్ లాంగ్వేజ్? ముందు జాగ్రత్తగా ఉండండి, దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ కెన్ టీచ్ యూ. బీ సేఫ్, జాగ్రత్తగా ఉండండి అమిత్ జీ. ఓకే, ఇంకో 10 నిమిషాలు ఉంటాను. మా అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు యుఎస్ నుంచి కాల్ చేసి మాట్లాడటానికి. వాడి గొంతు వినాలని, వాడి మొహం చూడాలని పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాను. నాకు మామూలుగానే నాజల్ బ్లాక్ అయిపోతుంటుంది ఎక్కువ మాట్లాడితే. సో దయచేసి దీన్ని ఇంకోలాగా అర్థం చేసుకుని ఇంకోలాగా దయచేసి స్ప్రెడ్ చేయకండి ప్లీజ్. హాయ్ శాలిని, ఎగ్జాక్ట్లీ ఇంకో 10 మినిట్స్ ఉంటాను, ఎందుకంటే ఇందాక డిస్కనెక్ట్ అయిపోయింది. 6:09 అయింది. ఐల్ బీ హియర్ ఫర్ ఎనదర్ 10 మినిట్స్.
Shalini, honey, I'm fine, ma. How are you? Oh, and also one more thing. మా నెవ్యూ ఉన్నాడు, మా అన్నయ్య కొడుకు. వాడు వన్ ఆఫ్ ద కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఇంత చెప్తున్నా, సీఎం ఇన్ని చెప్తున్నా, ఐ అండర్స్టాండ్. అందరికీ ఇది ఇలాంటి పీరియడ్ ఎప్పుడూ రాలేదు కాబట్టి మీ అందరూ వాళ్ళని ఉద్యోగాలకు వచ్చో, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమను, వాళ్ళకి సిస్టమ్స్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టు, వాళ్ళు ఏమో స్ట్రెస్ అయిపోయి మేము చేయకపోతే మాకు జీతాలు ఇవ్వరనో, అవసరమా అండి? ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద ప్రైవేట్ అండ్ యునో కార్పొరేట్ సెక్టర్స్ అండ్ ఆల్ ద సెక్టర్స్, డోంట్ ఫోర్స్ దెమ్ టు యునో కమ్ టు ఆఫీస్. మీరు సిస్టమ్ ప్రొవైడ్ చేయకపోతే పోనీ, నేనైతే జాబ్ వదిలేసేయమని చెప్పానండి, అవసరం లేదు అని. ల్యాప్టాప్ అదేంటి, డెస్క్టాప్ ఇస్తాం రమ్మన్నారు, వెళ్ళలేదు. వెళ్తేనేమో లేవంటారు, ఇప్పుడేమో రమ్మంటారు. నేనైతే కాల్ ఇరగొడతాను, ఇంట్లోంచి బయటికి వెళ్తా అని చెప్పాను. దయచేసి డోంట్ ఫోర్స్ దెమ్ టు కమ్ టు ద కంపెనీస్. అండ్ ఆల్సో ఇంట్లో నేను డొమెస్టిక్ ఇంటర్నెట్ అండి నాది. ఇప్పుడు ఇద్దరు ఇద్దరు వచ్చి ఐటీ జాబులు చేసే వాళ్ళు వచ్చి నెవ్యూస్ నీసెస్ కూర్చుని జాబ్ చేయాలంటే అది పనే చేయట్లేదు. వాళ్ళు ఏమో స్ట్రెస్ అయిపోతున్నారు, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. ఏమండి, చిల్ అండి, జస్ట్ టేక్ ఇట్ ఈజీ. డోంట్ ఫోర్స్ దెమ్ టు వర్క్. ఇంట్లోంచి వర్క్ చేయమంటే డే అండ్ నైట్ చేయిస్తారా అండి, చంపేస్తారా? కరోనా వైరస్ దారుణంగా మీరు బిహేవ్ చేస్తున్నారు. ఐ అండర్స్టాండ్ ఎకానమీ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ఎ వర్స్ట్ షేప్, బట్ అట్లీస్ట్ వీ విల్ బీ అలైవ్. ప్రొటెక్ట్ ఈచ్ అదర్. హాయ్ అక్క, హవ్ ఆర్ యూ? హాయ్ ప్రమీలా, ఐఎమ్ ఫైన్ మా, హవ్ ఆర్ యూ? అరే అమిత్ జీ, క్యా హే యార్ ఆప్, ఇంగవా ఇస్ తమిళ్, ఇంగవా ఇన్ ద సెన్స్ కమ్ హియర్, దట్ ఈస్ తమిళ్. యూ ఐల్ టెల్ యూ వాట్, ఆప్కో ఇంగ్లీష్ తో సమజ్ మే ఆతా నా. దేర్ ఈస్ అన్ యాప్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ స్మార్ట్ ఫోన్, అబౌట్ కన్వర్టింగ్ లాంగ్వేజ్. ఓకే, మీరు దాని జస్ట్ టైప్, యూ విల్ నో ద మీనింగ్ ఆఫ్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ యునో స్ట్రెస్సింగ్ మీ అవుట్. బట్ ఇంగవా ఈస్ కమ్ హియర్ ఇన్ తమిళ్, అంగపో ఈస్ గో. ఆల్ ఐ నో ఈస్ దోస్ టూ వర్డ్స్. ఓకే, బేర్ విత్ మీ. జాహ్నవి, హాయ్ అనదర్ అనితా గా, అనదర్ గారు, గుడ్ టు సీ యూ లైవ్. హోప్ దిస్ వీడియో మేక్స్ అస్ మోర్ హ్యాపీ అండ్ ఎనర్జెటిక్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ యా. కమ్ ఆన్, హెల్ప్ మీ అవుట్. జీ అమిత్ జీ, అండర్స్టాండ్ ఇంగ్లీష్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. హాయ్ రాజా, హాయ్, హవ్ యూ? ఆల్ రైట్, ఈరోజుకి మనం చాలా మాట్లాడుకున్నాం. ఒక పని చేయండి, మీకేమన్నా మాట్లాడాలి ఈ టాపిక్ మీద అంటే జస్ట్ ఇన్బాక్స్ మీ, ఐదర్ ఆన్ మై పేజ్ ఆర్ లైక్ ఆన్ మై అదర్ అకౌంట్, సో దట్ నేను అన్నీ చదివి దానికి లైవ్లో నేను మాట్లాడతాను. ఓకే, ఆల్ రైట్. ఇంకేంటి, వాట్ ఎల్స్ ఇస్ గోయింగ్ ఆన్? అండ్ ఆల్సో మనం రోజు తినే 2-10 రకాలుగా వండుకోకుండా, నేనైతే వన్ పాట్ మీల్ అంటే వెజిటబుల్ రైస్ 4 కలిపి ఒకటి, లేదా ఒక పప్పు అన్నం, లేదంటే ఒక క్యారెట్ రైస్, రైతా, పెరుగు, మజ్జిగ కంపల్సరీ ట్రై చేయండి. ఉంటే తినడానికి పెరుగు ఉందనుకోండి, మనం పాలు లేవు తోడు పెట్టుకోకపోవడం కష్టమైతే మజ్జిగ చేసుకోండి పలచగా, దట్స్ ఓకే. లేదా జీలకర్ర ఉంటే జీలకర్ర చక్కగా బాయిల్ చేసి ఎక్కువ నీళ్లు డికాషన్ చేసి, జీలకర్ర కూడా చాలా మంచిది చలవ. రాజా గారు, ఐఎమ్ గుడ్ అండి, హౌ అబౌట్ యూ? ఐఎమ్ డూయింగ్ ఫెంటాస్టిక్, గాడ్ బ్లెస్ యూ. మ్యామ్, మెనీ మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ విత్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ అమిత్ జీ, థ్యాంక్ యూ, చాలా సంతోషం. సో నేనేం చెప్తున్నానంటే ఎక్కువ 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 వండేసి పారేయకండి. ఎందుకంటే ఒక్కసారి చూస్తుంటే బయట అసలు ఫుడ్డే లేదండి చాలామందికి. చాలామంది కొన్ని రాష్ట్రాల్లో పోలీసు వాళ్ళు, పంజాబ్లో చూసాను, వాళ్ళు వెళ్ళి వాళ్ళే ఇంటింటికి స్లమ్ ఏరియాస్లో, పాపం అలాంటి ఏరియాస్లో వెళ్ళి వాళ్ళే బ్యాగ్స్ వాళ్ళ ఇంటికి దగ్గర వచ్చేసి వస్తున్నారు. ఐ విష్ ఐ కుడ్ డూ దట్. ఐ రియలీ రియలీ విష్ మనం కూడా అలా చేయాలి. మన ఓల్డ్ సిటీలో నీలోఫర్ హాస్పిటల్ దగ్గర, లేదంటే ఉస్మానియా గాంధీ హాస్పిటల్ దగ్గర, కపుల్ ఆఫ్ బ్రదర్స్
హూ ఆర్ ముస్లిమ్స్ పాపం వాళ్ళు రోజు వండుకుని వెళ్ళి వందల మందికి ఫీడ్ చేస్తున్నారు. పోలీసులే వాళ్ళ కాల్స్ చేస్తున్నారంట, బాబు రండి ఇక్కడ చాలామంది తిండి తిప్పలేక నీలాఫర్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్టాఫ్కి కూడా ఫుడ్ లేదండి, ఏమీ లేదని. సో నేను నా వంతు ప్రయత్నంగా మా ఇంటి కింద వాళ్ళకి, పనిచేసుకున్న వాళ్ళకి, లేదంటే ఆ కార్నర్లో సెంటర్లో ఉన్న 10-20 మంది కాప్స్కి టీ కాచి బిస్కెట్స్ అవి పంపిస్తున్నాను. పాపం వాళ్ళు పొద్దున్నుంచి కూర్చుంటున్నారని ఐ సో విష్ ఇంకా ఏదైనా చేసి పంపించాలని. వాళ్ళ మన కోసం అంత కష్టపడుతున్నప్పుడు ఒక కప్పు టీ ఇవ్వడం వల్ల వచ్చే నష్టమేం లేదు. రాజా శేష్, జనాల్ని బయటికి రావద్దు అని చెప్పండి మ్యామ్, ఇప్పటికీ చాలామంది తిరుగుతూనే ఉన్నారు కదా వైజాగ్లో. ఎస్, ఎవరికి వాళ్ళు మనకేమీ కాదు, మనం బయటికి వెళ్ళట్లేదు అనుకున్నా బయట నుంచి వచ్చే వాటి రూపాన మనకు వస్తాయి, మనం ఏం పర్లేదు అని మార్కెట్కి వెళ్ళిపోయి 1 మీటర్ ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అన్నా సరే కూరగాయల మీద పడిపోయి సూపర్ మార్కెట్స్ ఓపెన్ చేశారు. మనం బాధపడలేక గవర్నమెంట్ తిండి లేక జనాలు చచ్చిపోతారని గ్రాసరీ స్టోర్స్ ఓపెన్ చేస్తే గ్రాసరీ స్టోర్స్ మై బయట మరి లైన్లు ఉన్నారు. ఇంకొకటి చెప్పన, టు కన్ఫ్యూజన్ లేకుండా, నేను యుఎస్లో మా హస్బెండ్ చెప్తే ఏం విన్నానంటే వాల్మార్ట్లో ఆన్లైన్ వెళ్ళి వాల్మార్ట్లో మనం ఏం కావాలో అది బుక్ చేసుకుంటే వాళ్ళు కూపాన్ ఇస్తున్నారంట. అది తెల్లారుజాము 4 గంటకి మై హస్బెండ్ వోకప్ అండ్ హీ టోల్డ్ మీకి ఇప్పుడు మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి పాలు, ఏది ఇంపార్టెంట్, పాలు, బ్రెడ్డో, పిల్లలకి కుకీజో, లేదంటే ఇమ్మీడియట్గా ఏమైనా కావాలంటే అవి మాత్రమే ఫ్యామిలీకి ఒక్కొక్కటే ఇస్తున్నారు. దానికి ఒక కూపాన్ ఇచ్చి ఆ కూపాన్కి ఒక నెంబర్ ఇస్తున్నారట. ఓకే, ఈ టైంకి వాల్మార్ట్ ఎగ్జిట్ దగ్గర అక్కడ మీ పార్కింగ్ ప్లేస్లోనే ఉంటే మీకు కాల్ చేసి మీ కార్లో ఓపెన్ చేసి పెడితే వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోతున్నారు విత్ ఫుల్లీ యునో కవర్ చేసుకుని. సో అది ఈజీ అవుతుందేమో, మనం కూడా మనకున్న దీనికి మనం అలా చేయగలమో లేదా తెలియదు, కానీ దయచేసి ఇది ఎవరన్నా మన గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరన్నా వింటే కనుక ఇలాంటిది ఏమన్నా చేయగలమేమో చూడండి. అప్పుడు ఏంటంటే చాలామంది కార్లు తీసుకుని ఇద్దరిద్దరు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఒకళ్ళు వెళ్ళటానికి బైక్ మీద వెళ్తే సరిపోతుంది. వాళ్ళు కూడా మనకు ఒక టైము కూపాన్ ఇవ్వగలిగితే అప్పుడు మనం ఆ టైంకి వెళ్ళి తెచ్చేసుకుంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ రాకుండా ఉంటారు. రాజా శేష్ గొరెంట్ల గారు, మాకు తప్పక డైలీ బ్యాంక్కి వెళ్ళాల్సి వస్తుంది, ఎంత భయంగా ఉందో ఈ టైంలో డైలీ వెళ్ళి వర్క్ చేయడం ఏంటా అని. జనాలు అక్కడికి పాస్బుక్ ప్రింటింగ్ కోసం డిపాజిట్ చేయడానికి కూడా వస్తున్నారు. ఏమండి ఎంత అన్యాయమండి, చూడండి పాపం. బ్యాంక్స్ కొన్ని రోజులు ఓపెన్ ఉంటాయి అనండి, నాకు తెలిసి ఇంకో కపుల్ ఆఫ్ డేస్. ఒక బ్యాంక్లో 20 మంది పనిచేస్తున్నారంటే ఇప్పుడు ఇద్దరిని పెడుతున్నారు సో దట్ చాలామంది చాలా ఆగిపోవాల్సిన ఆగిపోకుండా ఎకానమీ వైజ్ ఉంటుందని. బట్ ఐఎమ్ సో సారీ అండి, ప్లీజ్ టేక్ కేర్, ప్లీజ్ బేర్ విత్ ఇట్, జాగ్రత్తగా ఉండండి. లీసా సిమన్స్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? హే లీసా, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫ్రమ్ రైట్ నౌ, ఐఎమ్ ఇన్ ఇండియా, హైదరాబాద్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? అండ్ ప్లీజ్ వేర్ ఎవర్ యు ఆర్ ట్రై టు బీ ఇండోర్స్ అండ్ ట్రై టు బీ సేఫ్, జస్ట్ బీ సేఫ్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ రైట్, I have to go. One more minute, I'll be here and I'll see you. I'll try to come in that my request chase nattu. Kani deenni comedy cheyakandi, nen live kostunnanano. మామూలుగా తుమ్మిన, మామూలుగా అచ్చి అన్న దగ్గిన, అది ఇంటర్నేషనల్ ఇదిగా చేయకండి. అలాంటిది ఏమన్నా ఉంటే మీ అందరికన్నా ముందు నేను వెళ్ళి నేనే సెల్ఫ్ క్వారంటైన్ చేసుకుంటాను, లేదా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గాంధీ హాస్పిటల్కి వెళ్ళి క్వారంటైన్ అవుతాను. సో దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. The whole crowd slept in one world and woke up in another. Suddenly flying on a jet plane is scary. Paris is no longer Paris. Paris is no longer Rasaridi. Babu Koladagaru, you are 100% right.
Suresh Raj Garu, I am banker still on duty. Please be safe, Suresh Garu. You are all working for us. You are protecting us. You are trying to make sure that we are all safe. Being at home, all the police, all the government officials, doctors, healthcare professionals, bank lo work chesevallu, municipal work chesevallu, villandar kuda nandi mana kosam మనకు ఒక షీల్డ్ లాగా మనం ప్రొటెక్ట్ చేస్తుంటే దయచేసి ఇళ్లలో ఉండండి. అమ్మల్లారా, అక్కల్లారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా, హూ ఎవర్ ఇట్ ఈస్, దయచేసి బీ ఇండోర్స్ అండ్ బీ సేఫ్. నేను ఇంకొక 10 డేస్ దాకా మా వాళ్ళని పాల ప్యాకెట్ కూడా బయటికి వెళ్ళొద్దని చెప్పాను. నష్టం లేదు, నేను టీ మానేస్తాను, వాటర్ తాగుతాను, నష్టం లేదు. ఆల్ రైట్ దెన్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఐ హ్యావ్ టు గో అండ్ ఐల్ సీ యూ ఇఫ్ పాసిబుల్. ఐల్ ట్రై టు కమ్ every day or alternate day and try to make sure that you're all safe. And please marokka sar cheptunanu, ippudu military kuda vachindi manaki ee rashtramlo, ante repaninchi ela untundo ardham chesukoni meerandaru kuda neera bharat mahan, this world is so beautiful. Let's try to protect our world, our families, our peace. I love you. Thank you. Bye.